ఫ్రెండ్స్, మీలో చాలా మంది కామిక్ బుక్స్ ని ఒక రీడింగ్ ఆర్డర్ లో ఎలా చదవాలి అని అనుకోవచ్చు. మీ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి నేను 2001 నుంచి 2020 వరకు వచ్చిన ఇంట్రెస్టింగ్ కామిక్ బుక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మీకు కన్ఫ్యూజన్ దూరం అవుతుంది. అలానే అవెంజర్స్ కామిక్స్ ని ఒక రీడింగ్ ఆర్డర్ లో మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు ఏ సూపర్ హీరో ఫ్యాన్ అయినా మన ఛానల్ ని చూస్తూ ఉండండి, ఎందుకంటే మన ఛానల్లో సూపర్ హీరోస్ గురించి చాలా స్టోరీస్ వస్తాయి. అయితే పోయినసారి మార్వెల్ 616 లో ఒక పెద్ద ఈవెంట్ అవెంజర్స్ డిసెసెంబుల్ కామిక్ ని కంప్లీట్ చేశాము. ఇందులో అవెంజర్స్ ఎందుకని విడిపోయారని మనకి తెలిసింది. అలానే ఎవరి వల్ల అవెంజర్స్ విడిపోయారని మనకి తెలిసింది. ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం సీక్రెట్ వార్. ఈ కామిక్ అవెంజర్స్ డిసెసెంబుల్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. అలానే మార్వెల్ డార్కెస్ట్ ఈవెంట్ లో ఇది ఒకటి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా అవెంజర్స్ డిసెసెంబుల్ కామిక్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక పదండి, టైం వేస్ట్ చేయకుండా సీక్రెట్ వార్ ఎపిసోడ్ 1 ని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది లూకేజ్ ఇంకా జెసికా జోన్స్ తో. వాళ్ళిద్దరూ ఐరన్ ఫిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు ఐరన్ ఫిస్ట్ కాస్ట్యూమ్ ని చూసి నవ్వుకుంటున్నారని చెప్తున్నారు. చూస్తుంటే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, అలానే ఉంటారు కూడా, ఎందుకంటే వీళ్ళు సూపర్ హీరోస్, ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మార్కెట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు కొంతమంది టీనేజర్స్ వాళ్ళకి కనబడతారు. అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఏ నువ్వే కదా లూకేజ్ పవర్ మ్యాన్, నీ స్కిన్ అన్బ్రేకబుల్ కదా. లూకేజ్ కి వీళ్ళ ముగ్గురు తెలుసు, ఎందుకంటే లూకేజ్ లోకల్ ఏరియాలో వీళ్ళ ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటే పట్టుకున్నాడు. అప్పుడు లూక్ ఇలా అంటాడు, మీలో ఎవరికైనా రెడ్ కన్వర్టబుల్ డీలింగ్ గురించి తెలుసా, తెలిస్తే చెప్పండి. ఇది వినంగానే వాళ్ళ ముగ్గురు భయపడతారు. అప్పుడు వాళ్ళు ఇలా అంటారు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అప్పుడు లూక్ అంటాడు, మీ ముగ్గురు నాకు చెప్పండి, నాకు కేవలం అతని పేరు మాత్రమే కావాలి, ఎవరైతే ఇవన్నిటిని డీల్ చేస్తాడో అతని పేరు కావాలి, అలానే నాకు నో అని చెప్పకండి, అలా చెప్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసుగా. ఇప్పుడు నేను డిన్నర్ కి వెళ్తున్నాను, నేను మళ్ళీ బయటకు వచ్చినాక నువ్వు అతని పేరు నాకు చెప్పాలి. తర్వాత లూక్ ఇంకా జెసికా లోపలికి వెళ్తారు. జెసికా లోపలికి రావటంతోనే ఇలా అంటుంది, నువ్వెందుకని వాళ్ళని ఇంతగా భయపెట్టిస్తున్నావు, వాళ్ళందరూ చిన్న పిల్లలు. అప్పుడు లూక్ అంటాడు, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు పిల్లలు కాదు, అందుకే వాళ్ళతో ఇలానే మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళు ఎలాంటి తప్పు చేయకూడదు కదా. అప్పుడు జెసికా షాక్ అవుతుంది ఒక అమ్మాయిని చూసి. ఎందుకో తెలియదు లూకేజ్ కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అప్పుడు ఆ లేడీ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు ఒక పెద్ద బ్లాస్ట్ తో వాళ్ళ ఇల్లు డిస్ట్రాయ్ అయిపోతుంది. లూకేజ్ కి జెసికాకి ఏమైందో తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం సీల్డ్ హ్యారీ క్యారియన్ ని. ఇప్పుడు సీల్డ్ మెంబర్స్ ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నిక్ ఫ్యూరీ వాళ్ళ మాటలన్నింటినీ వింటున్నాడు. లాస్ట్ నైట్ హల్లం లో బ్లాస్ట్ అయింది, లూకేజ్ హాస్పిటల్లో ఉన్నాడు. అకార్డింగ్ టు డాటర్స్ అతను ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇక అతని వైఫ్ జెసికా డ్రోన్ ఆ అటాక్ నుంచి సర్వైవ్ అయ్యింది. లోకల్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కానీ సీల్డ్ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ కావాలేమో. ఇది వినంగానే నిక్ ఫ్యూరీ షాక్ అయ్యాడు. అప్పుడు ఇలా అంటాడు, ఏంటి లూకేజ్ కొమ్మలో ఉన్నాడా. అప్పుడు మారియా హిల్ చెప్తుంది, ఎస్ వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారు, కానీ మన దగ్గర ఎక్కువ డీటెయిల్స్ లేదు. కానీ విషయం ఏంటి ఫ్యూరీ, ఇప్పుడు మనం చూస్తున్నాం లూకేజ్ ని, అతను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఐరన్ ఫీస్ట్ అతని ఫ్రెండ్ లూకేజ్ కొమ్మలోకి వెళ్ళినందుకు బాధపడుతున్నాడు, కానీ అతనికి ఇంకా నమ్మకం ఉంది అతను మళ్ళీ మంచిగా అవుతాడని. కానీ అతని ఫ్రెండ్ ఈ విధంగా చూడటం వల్ల అతను ఏడుస్తున్నాడు. సేమ్ ఇదే విధంగా జెసికా కూడా ఏడుస్తుంది. కానీ అప్పుడే అక్కడికి నిక్ ఫ్యూరీ వస్తాడు. ఐరన్ ఫిస్ట్ ఫ్యూరీని చూసి షాక్ అయ్యాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, డానీ నాకు ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఇక్కడికి వచ్చేసాను. అప్పుడు ఐరన్ ఫిస్ట్ అంటాడు, కానీ నాకు తెలియదు నీకు లూక్ తెలుసా అని. అప్పుడు ఫ్యూరీ అంటాడు, నాకు అతను తెలుసు, కానీ అతని బాడీ మీద ఈ రెడ్ ట్యూబ్స్ ఏంటి. అప్పుడు డానీ అంటాడు, లూకేజ్ స్కిన్ అన్బ్రేకబుల్, అందుకని డాటర్స్ వేరే మెథడ్ని యూజ్ చేశారు, నేను ఎప్పుడు అనుకోలేదు లూకేజ్ పవరే అతనికి ప్రమాదం అవుతుందని. ఇలా చెప్పిన వెంటనే డానీ ఏడుస్తాడు. అప్పుడు జెసికా అంటుంది, ఫ్యూరీ నీకు తెలుసా ఈ విధంగా లూకేజ్ కి ఎవరు చేశారని, ఎందుకంటే నువ్వు ఈ చోటులో ఉన్నావు అంటే నీకు ఖచ్చితంగా తెలుసు, ప్లీజ్ ఫ్యూరీ నాకు చెప్పు. ఇప్పుడు మన స్టోరీ 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది. అప్పుడు ఐరన్ మ్యాన్ ఒక సూపర్ విలన్ తో ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు థార్ అతనితోనే ఉన్నాడు. అంటే ఇది అవెంజర్స్ డిసెసెంబుల్ కన్నా ముందు స్టోరీ. ఇదంతా ఇద్దరు ఆఫీసర్లు టీవీలో చూస్తున్నారు. అయితే ఐరన్ మ్యాన్ థార్ పట్టుకున్న క్రిమినల్ వాళ్ళతో ఉన్నాడు. అప్పుడు ఒక ఆఫీసర్ ఇలా అంటాడు, ఏ కిల్లర్ స్ట్రైక్,
ఆ రోజు నిన్ను ఐరన్ మ్యాన్ ఇంకా థార్ ఎలా కొట్టారో నీకు గుర్తుకుందా? నీకు గుర్తుండాలి, ఎందుకంటే అది 2 రోజుల కింద జరిగింది. ఆ చెప్పటం మర్చిపోయాను, నేను స్పెషల్ ఏజెంట్ సిట్వెల్, ఇక ఇతను రైనల్. మాకు వెంటనే చెప్పు, ఐరన్ మ్యాన్ ఇంకా థార్తో ఫైట్ చేసిన రోజు నువ్వు యూజ్ చేసిన టెక్నాలజీ నీకు ఎవరిచ్చారు? అయితే కిల్లర్ స్ట్రైక్ వాళ్ళకి ఏమి చెప్పాడు, ఇక అతని కోసం ఒక లాయర్ని అడుగుతాడు. అప్పుడు సిట్వెల్ అంటాడు, నువ్వు ఎంత త్వరగా నిజం చెప్తావో అంత మంచిది నీకు, కాబట్టి వెంటనే చెప్పు ఈ బ్లాస్టర్స్ నీకు ఎక్కడ దొరికాయి. అప్పుడు అతను మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఇది విన్న తర్వాత ఆ ఇద్దరు ఏజెంట్లు అతన్ని చాలా గట్టిగా కొడతారు. అప్పుడు సిట్వెల్ అంటాడు, నువ్వేమనుకుంటున్నావు, మేము FBI నుంచి వచ్చామనుకుంటున్నావా? అప్పుడు ఆ క్రిమినల్ ఏడుస్తూ చెప్తాడు, మీరు FBI కాకపోతే మరి ఎవరు? అప్పుడు సిట్వెల్ అంటాడు, మేము సీల్డ్ ఏజెంట్స్. ఇలా చెప్పిన వెంటనే నిక్ ఫ్యూరీ అతని ముందుకి వస్తాడు. ఫ్యూరీని చూసిన వెంటనే ఆ క్రిమినల్ భయపడతాడు. అతను ఇలా అంటాడు, ఓకే నేను అంతా చెప్తాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి, నాకు ఎవరైతే ఈ టెక్నాలజీ ఇచ్చారో అతని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ క్రిమినల్ ఏకే కిల్లర్ స్ట్రైక్ ఒక బిల్డింగ్ ముందుకొచ్చి నిలబడతాడు. సీల్డ్ ఏజెంట్స్ ఒక వ్యాన్ లో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అప్పుడు ఆ కిల్లర్ స్ట్రైక్ ఇలా అంటాడు, ఒకవేళ అతను మీకు దొరికితే ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఇది చేయలేనేమో. అప్పుడు రైనల్ అంటాడు, తొందరగా వెళ్ళు, మనకి ఇంకో ఛాన్స్ దొరకదు. ఇది విన్న తర్వాత స్ట్రైక్ ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ ని కొడతాడు. ఆ డోర్ వెనకాలకెళ్ళి ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఎవరు? అప్పుడు స్ట్రైక్ అంటాడు, నేను సీమన్ మ్యాడెక్స్. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు ఒక్కడివే ఉన్నావా? అప్పుడు స్ట్రైక్ అంటాడు, నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు ఇంకో వ్యక్తి ఇలా అంటాడు, సరే లోపలికి రా. ఫ్రెండ్స్, అతను డోర్ హ్యాండిల్ని పట్టుకునే వెంటనే ఒక పెద్ద షాక్తో కింద పడిపోతాడు. ఇప్పుడు అతను చనిపోయాడు. ఇది ఒక ట్రాప్. ఇది చూసిన వెంటనే వ్యాన్లకు వెళ్ళి ఇద్దరు బయటికి వస్తారు. ఇలా అంటారు, మిషన్ కాంప్రమైజ్ అవుతుంది, ఐ రిపీట్ మిషన్ కాంప్రమైజ్ అవుతుంది, ఎవ్రీవన్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళండి, హెలికారియర్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది అసలు ఎలా జరిగింది, ఇదొక ట్రాప్, స్ట్రైక్ చనిపోయాడు. ఈ విషయం ఫ్యూరీకి తెలిస్తే మనల్ని చంపకుండా వదలడు. అయితే సేమ్ అదే రోజు కొన్ని గంటల తర్వాత అయితే నిక్ ఫ్యూరీ ఇంకా మారే హిల్ ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ లో ఎవరినో వెతుక్కుంటూ వెళ్తున్నారు. మేబీ వాళ్ళు ఒక సూపర్ విలన్ ని వెతుకుతున్నారేమో, ఎందుకంటే అక్కడ చాలా వెపన్స్ ఇంకా క్రీపీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. కానప్పుడే ఫ్యూరీకి బ్లాక్ విడో కాల్ వచ్చింది. ఇప్పుడు నటాసా ఒక ఎయిర్పోర్ట్ లో ఉంది. అప్పుడు అతను అంటాడు, నీకేమైనా దొరికిందా? అప్పుడు తను చెప్తుంది, నాకు దొరికాడు టింకరర్, అతనే స్ట్రైక్ ఇంకా వేరే విలన్స్ కి టెక్నాలజీ ఇచ్చాడు. అప్పుడు ఫ్యూరీ అంటాడు, నువ్వు ఇంతకు ఎక్కడున్నావు? లటివేరియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కాసేపు ఆగు నిక్ ఫ్యూరీ, అతను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నటాసా షాక్ అవుతుంది, ఇదేంటి, ఆ కార్ మీద గవర్నమెంట్ ప్లేట్స్ ఉన్నాయి. ఇది విన్న తర్వాత నిక్ ఫ్యూరీ షాక్ అవుతాడు, ఎందుకంటే ఒక క్రిమినల్ ని తీసుకెళ్లటానికి గవర్నమెంట్ కార్స్ ఎందుకు? అలా చెప్పిన తర్వాత నటాసా ఆ కార్స్ ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ డే నిక్ ఫ్యూరీ వైట్ హౌస్ లో ఒక మీటింగ్ కి అటెండ్ అవుతాడు. అతను ఇలా అంటాడు, మిస్టర్ ప్రెసిడెంట్, కొన్ని రోజుల నుంచి సీల్డ్ ఒక ప్రాజెక్ట్ మీద, దాని పేరు సర్కిట్, దాని మీద పనిచేస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్ లో మాకు కొన్ని ప్రూఫ్స్ దొరికాయి, అవి చూస్తే మీరు షాక్ అవుతారు. ఇదంతా రొటీన్ ఇన్వెస్టిగేషన్ లో స్టార్ట్ అయింది. పోయిన వారం ఒక బ్యాంక్ రాబరీ అయింది. ఆ దొంగ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నిటినీ దోచుకున్నాడు, తర్వాత మాకు దొరికాడు. అప్పుడు మాకు తెలిసింది, ఈ దొంగతనం చేసింది ఒక నార్మల్ క్రిమినల్. కానీ ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక నార్మల్ క్రిమినల్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అతను ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది క్రిమినల్స్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. వీళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ కొన్ని మిలియన్ డాలర్స్ లో ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి క్రిమినల్స్ దగ్గర ఉండటం అంటే ఇంపాసిబుల్. అయితే ఈ టెక్నాలజీ మొత్తం ఎవరో వీళ్ళకి ఇచ్చారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు తెలిసింది, ఈ టెక్నాలజీ మొత్తం ఇచ్చింది టింకరర్. అతను ఆల్రెడీ మా సీల్డ్ ఏజెంట్స్ ని మోసం చేశాడు. అయితే అతన్ని ఫాలో అయినప్పుడు బ్లాక్ విడో కి ఒక విషయం తెలిసింది, టింకరర్ కి లటవేరే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అతనికి డబ్బులు ఇచ్చేది ఇంకెవరో కాదు, లూసియా వాన్ బర్డర్స్. తను ఇంకెవరో కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లటవేరియా. తనని మీరే సెలెక్ట్ చేశారు. ఇది విన్న తర్వాత US ప్రెసిడెంట్ ఇలా అంటాడు, ఇది చాలా షాక్ అవ్వాల్సిన విషయం ఫ్యూరీ, కానీ తను అలా ఎందుకు చేయాలనుకుంటుంది? అప్పుడు ఫ్యూరీ అంటాడు,
తను ఆ విధంగా చేస్తుందనే నేను మిమ్మల్ని మీటింగ్ కి పిలిచాను సార్. అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, కానీ మనం లెటివేరియాకి $72 ఎయిడ్ ఇచ్చాము, తను అలా ఎందుకు చేస్తుంది? అప్పుడు ఫూరి అంటాడు, ఎస్ సార్, నేను చాలా బాధతో చెప్తున్నాను, మీరిచ్చిన డబ్బుల్ని తను మన మీదనే అటాక్ చేయడానికి యూజ్ చేస్తుంది. సార్, నేను ఒక రెస్పాన్స్ టీమ్ ని రెడీ చేసి పెట్టాను, మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి, మేము తన సంగతి చూస్తాం. అప్పుడు ఫూరి ప్రెసిడెంట్ అన్న మాటలకి షాక్ అవుతాడు. అయితే ప్రెసిడెంట్ ఇలా అంటాడు, ఏం అవసరం లేదు ఫూరి, మనం ఎలాంటి రెస్పాన్స్ టీమ్ ని లటివేరియాకి పంపట్లేదు. అప్పుడు ఫ్యూరి అంటాడు, ఐఎమ్ సారీ సార్, మీరేమన్నారు? అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ అంటాడు, ఏం అవసరం లేదు ఫూరి. అప్పుడు ఫ్యూరి అంటాడు, కానీ సార్, ఇప్పుడు మనం ఏం చేయలేకపోతే ఈ సిచ్యువేషన్ మన చేజారిపోతుంది, ఇక నెక్స్ట్ అటాక్ మొత్తం అమెరికా మీదే చేస్తారు, మీరు ఇలానే చేయాలనుకుంటున్నారా? అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, నువ్వు చేసిన పనికి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను ఫూరి, కానీ మనం ఏమీ చేయట్లేదు. అప్పుడు ఫూరి అంటాడు, కానీ సార్, మనం అలా చేయాలి. అప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ అంటాడు, నువ్వు వినలేదా ఫూరి, మనం ఆ విధంగా ఏమీ చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తే లటవేరియాకి ఇంకా అమెరికాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది, ఈ విషయాన్ని మేము హ్యాండిల్ చేస్తాం, ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళవచ్చు. అప్పుడు ఫూరి అంటాడు, థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్, అలా చెప్పి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు మారియా హిల్ ఫ్యూరీతో అంటుంది, సార్, అక్కడ అసలు ఏమైంది? అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, ఇలాంటి ప్రెసిడెంట్ని నేను నా జీవితంలో చూడలేదు, అతను తన సొంత వాళ్ళని చనిపోని అని అంటున్నాడు, మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ అతను ఏమీ చేయటానికి సిద్ధంగా లేడు, ఇతని వల్ల ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు మారియా హిల్ అంటుంది, కానీ మీరు ఒక్కరు ఏం చేస్తారు సార్? అప్పుడు ఫ్యూరీ అంటాడు, నేను చూసుకుంటా. ఇప్పుడు మళ్ళీ మనం ప్రెసెంట్ టైంకి వస్తున్నాం. ఇప్పుడు నిక్ ఫ్యూరీ లొకేషన్ చూసి ఇలా అంటాడు, అసలు నేను ఎందుకని అలా చేశాను. ఫ్రెండ్స్, చూస్తుంటే 1 ఇయర్ బ్యాక్ నిక్ ఫ్యూరీ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఏదో చేశాడు, దానికి శిక్షగా ఇప్పుడు లూకేజ్ 1 ఇయర్ తర్వాత అనుభవిస్తున్నాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇక స్పైడర్ మ్యాన్ ఇంకా డేడెవిల్ ప్రమాదంలో ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Still hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are.